హలో ఫ్రెండ్స్, ఇప్పుడేదైనా తాజా వార్త. రాష్ట్రంలోని 20 స్థానాల్లో ఈవీఎంల మోసం జరిగిందనే ప్రకటన అనేది బయటికి రావడం జరిగింది. సో దీనిపైన సుప్రీంకోర్టు కూడా స్పందించడం అయితే జరిగింది. ప్రముఖ రాజకీయ నాయకులు కూడా దీనిపైన స్పందిస్తున్నారన్నమాట. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. 20 స్థానాల్లో ఈవీఎంలో గోల్మాల్ జరిగింది కాబట్టి 20 స్థానాల్లో కూడా ఈవీఎంలకు సీల్ వేయండి అనే ఆదేశాలు అయితే రావడం జరిగింది. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపైన విచారణ పూర్తయ్యే వరకు హర్యానాలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సీల్ చేయాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని ఈసీ అయితే కోరిందనమాట. హర్యానాలో 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ 48 స్థానాలు విజయం సాధించిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 37 సీట్లు గెలుచుకున్న విషయం అయితే విదితమన్నమాట. మంగళవారం వెలువడినటువంటి ఫలితాల తర్వాత కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా అలాగే జైరాం రమేష్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేక జిల్లాల్లో ఈవీఎంల పనితీరుకు సంబంధించిన తీవ్రమైన సమస్యలను ఓటంకిస్తూ ఫలితాలు దానికి ఆమోదయోగ్యం కాదన్నారనమాట. బీజేపీ గెలిచిన హిసార్, మహేంద్రగఢ్ అలాగే ఫానిఫట్ నియోజకవర్గాల నుంచి 99% బ్యాటరీ లెవెల్స్ ఉన్న ఈవీఎంల పైన పార్టీకి ఫిర్యాదులు అందాయని ఖేరా అయితే ఆరోపించారు. యూనిట్లు 60% నుంచి 70% వరకు బ్యాటరీ స్థాయిలను కలిగి ఉన్న చోట కాంగ్రెస్ గెలిచిందని ఆయన వివరించారు. అయితే ఎన్నికల సంఘం కాంగ్రెస్ ప్రకటనలు తోసిపుచ్చింది, దేశ ప్రజాస్వామ్య వారసత్వంలో ఇది ఎన్నడూ వినలేదని పేర్కొన్నది. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే కూడా లేఖ రాసింది. అనంతరం బుధవారం ఖేరా, రమేష్ అలాగే కేసీ వేణుగోపాల్, అశోక్ గెహ్లత్ అలాగే అజర్ మఖేన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడాలతో కూడినటువంటి కాంగ్రెస్ నేతల బృందం న్యూఢిల్లీలోని ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమై అక్రమాలపైన మెమోరాండం కూడా సమర్పించడం అయితే జరిగింది. రాబోయే 48 గంటల్లో మేము ఈసీకి మరికొన్ని ఫిర్యాదులు కూడా అందిస్తామని ఆయన అన్నారన్నమాట.